సో ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు? సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వారికి చాలా హెల్ప్ అవుతుంది అది. సో ఇంటర్వ్యూలో అండి, వెన్ ఐ ఎంటర్డ్ దే డిడ్ అండర్స్టాండ్, అంటే మాకు డాఫ్ అని ఒకటి ఉంటుంది, డీటెయిల్డ్ అనాలిసిస్ ఫామ్ టైప్. సో మేము ముందే వాళ్ళకి ఇవ్వాలి, మేము ఎప్పటి నుంచి ఏమేమి చేసాము, ఎక్కడ వర్క్ చేస్తున్నాము, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో దే ఎనలైజ్ దాట్. నన్ను ఎక్కువ, అందుకే నేను సిటీ నుంచి కొంచెం ఉన్నాను కాబట్టి, దే ఆస్క్ మీ మోర్ ఆన్ రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే నాకు తెలుసా లేదా అని. అండ్ దే ఆస్క్ అబౌట్ ఏపీ కరెంట్ ఇష్యూస్ అండి, లైక్ 3 capitals issue, and they ask more on women because women empowerment, I'm a woman kabatti, they revolved around more on women empowerment and women in work. దాని తర్వాత ఎనమిక్ కండిషన్ ఇన్ ఉమెన్ చాలా ఎక్కువ ఉంది ప్రెసెంట్ ఇండియాలోని. సో దే డిడ్ టచ్ దేర్ అండ్ వాళ్ళు కొంచెం హోలిస్టిక్గా అడిగారండి. దే డిడ్ ఆస్క్ ఆన్ కేస్ స్టడీస్ ఆల్సో. సో దే హ్యావ్ పుట్ మీ ఆన్ అ స్పాట్, దే క్రియేటెడ్ అ కేస్ ఫర్ మీ అండ్ దే ఆస్క్ హౌ వుడ్ యూ రియాక్ట్ ఆర్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్. సో అలా ఇట్ వెంట్ టూ హోలిస్టిక్ అండ్ దే ఆస్క్ అబౌట్ మై ఫాదర్స్ పొజిషన్, జాబ్, ఎవ్రీథింగ్. సో అలా ఇట్ వెంట్. ప్రిపరేషన్ లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే నేను ప్రిలిమ్స్ కి ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది స్టార్ట్ చేశానండి. అప్పటికి గ్రూప్ 1 ఇంకా పడలేదు నోటిఫికేషన్. సో ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ఇన్సైట్స్ ఆన్ ఇండియా అని ఒకటి ఆన్లైన్ ఉంది, వాళ్ళే ఆఫ్లైన్ లో కూడా పెట్టారు బెంగళూరులోని. సో ఐ జాయిన్ దేర్. నేను ఓన్లీ 6-7 months తీసుకున్నానండి ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమ్స్, బికాస్ అప్పటికే మాకు గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా పడిపోయింది. సో నాకు ఫుల్ లెంత్ ప్రిపరేషన్ యాక్చువల్లీ లేదు ప్రిలిమ్స్. నేను హాఫ్ నాలెడ్జ్ తో వచ్చి ఇచ్చాను ప్రిలిమ్స్ కూడా, బట్ ఫార్చునేట్లీ ఐ హావ్ క్లియర్ with very big margin prelims lone. After that mains ki nenu I have come to Hyderabad andi. Hyderabad lo good institutes unnai. I've taken AKS institute for just giving the mock papers, and after that Sri Medhan ok institute undi, that is for economics. And nenu okokka subject okokka degar teeskodan try chesanandi. Okay institute lone anni teeskunte clumsy untundi for us. So more focused approach kavalan cheppi I have done that. Hari Krishna sir an cheppi atan degar science and tech teeskunnanu. So ala different institute దగ్గర మిగతాదంతా ఓన్ ప్రిపరేషన్. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే బుక్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. సో అది మీకు ఎలా హెల్ప్ అయింది? సో అవునండి, దట్స్ కరెక్ట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్లోని వాళ్ళు మిమ్మల్ని అంటే నాలెడ్జ్ రాట్ చేసి అక్కడ పేపర్ మీద పెట్టమని, దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అండి ఇది. సో దీంట్లో ఎక్కువ మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ ఐ హావ్ రిలైడ్ ఫర్ దాట్ ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ డిబేట్స్. అప్పట్లో ఇప్పుడు సన్సెట్ టీవీ అని ఉంది, అప్పట్లో రాజ్యసభ టీవీ అని ఉండేది. సో ఐ యూస్ టు ఫాలో ద డిబేట్స్ ఆన్ డైలీ బేసిస్, ఎవ్రీడే ఈవినింగ్ ఉంటుంది. సో అలా జనరల్ నాలెడ్జ్ కూడా బిల్డ్ చేసుకునే వాళ్ళమి, అండ్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ అండ్ దాని మీద డిస్కషన్, ఆస్కింగ్ questions, that helped me a lot and with the book knowledge obviously. Okay, so మీరు ప్రిపేర్ అయ్యే టైంలో మన చుట్టుపక్కల చాలా సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి, ఏదైనా ఒక సిచ్యువేషన్ ని చూసి బాగా ఫీల్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా రిగార్డింగ్ ద పబ్లిక్? యా, పబ్లిక్ ఇష్యూస్. పబ్లిక్ ఇష్యూస్ మీకు చెప్పినట్టు అప్పట్లోని వెన్ ఐ వాస్ ఇన్ మై రూరల్ ఏరియా బ్యాక్గ్రౌండ్, అక్కడ ఉన్నప్పుడు దే హావ్ బీన్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. అంటే అప్పట్లో పీపుల్ కూడా బాగా మూఢనమ్మకాలు అలానే ఉండేవాళ్ళు చాలామంది, వాళ్ళు దెయ్యాలు ఇవి కూడా నమ్మేవాళ్ళు. అండ్ అదంతా చూసి దే ఆర్ అనేబుల్ టు, అంటే దగ్గరలో కూడా వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా లేదండి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ అ క్రైమ్, అది రిపోర్ట్ చేయడానికి కూడా లేదు, వాళ్ళు చాలా దూరం దూరం వెళ్తుండే వాళ్ళు అనమాట. తర్వాత ఇలాంటి న్యూస్లే విని విని న్యూస్ పేపర్లో చూసి అంటే దాన్ని రిలేట్ చేసుకునేదాన్ని, చిన్నప్పుడు అలా ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉంది అక్కడికి వెళ్తే. సో ఆ చేంజ్ రావట్లేదు ఇంకా జనాల దగ్గర. సో అలాంటిది చూసి నాకు అనిపించింది ఇలాంటి ఫీల్డ్లోకి వస్తే మనం ఏదైనా చేయొచ్చు దాంట్లోని అని. ఓకే, సో మూఢనమ్మకాల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి దేవుణ్ణి మీరు నమ్ముతారా? లేదండి, ఐ డోంట్ బిలీవ్ మచ్ ఇన్ గాడ్. సో మీ ఎఫర్ట్ ని మీరు బిలీవ్ చేస్తారు? అవునండి, ఎందుకంటే అంటే లక్ అండ్ ఆల్ మాట్లాడతారు అండ్ ఎవ్రీ వన్ అది ఉంటుంది లక్ అనే కాన్సెప్ట్, గాడ్ అని దెయ్యాలని. సో ఆబ్వియస్లీ ఒక అందరూ చెప్తూ ఉంటారు రాసి పెట్టి ఉండాలి అని చెప్పి. సో దాన్ని మీరు బిలీవ్ చేస్తారా, లేదంటే మనం కష్టపడితేనే వస్తుంది అన్నది బిలీవ్ చేస్తారా? టోటలీ మనం కష్టపడితేనే ఏదైనా వస్తుందండి. మనం కోరుకొని దేవుడి దగ్గర మనం జస్ట్ వచ్చి పెన్ పెట్టి పేపర్ మీద రాస్తే ఆన్సర్ అది రాదు. సో మనం ప్రిపేర్ అయ్యి మనకు ఓన్ గా మన ఎఫర్ట్ దాట్ ప్లేస్ ఆల్మోస్ట్ ద ఎంటైర్ రోల్. సో దాని తర్వాత వచ్చే ఫ్రూట్స్ ఫ్రమ్ ద హార్డ్ వర్క్ కూడా మీకు తెలిసిపోతుంది అది దేని వల్ల వచ్చింది అని చెప్పి. సో దట్ క్లియర్లీ షోస్ ద డిఫరెన్స్ అండి. అండ్ ఎస్పెషలీ ఇలాంటి ఎగ్జామ్స్లోని లక్, గాడ్ ఇవన్నీ ప్లే చేయవు రోల్. సో అంటే నో అఫెన్స్ ఫర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ఇట్, బట్ నేను పర్సనలీ ఐఎమ్ నాట్ అ బిగ్ బిలీవర్. ఓకే, సో మీరు బీటెక్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే మధ్యలో మీ జర్నీ ఏంటి?
నా జర్నీ అంటే ఫస్ట్ నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన వెంటనే ఐ జాయిన్డ్ అండి జిఎస్ అసోసియేట్స్ అని పూణేలో కంపెనీ ఉంది, దానిలో బిజినెస్ అనలిస్ట్ కింద జాయిన్ అయ్యాను 1 ఇయర్ జస్ట్ టు గెట్ అ గ్లింప్స్ ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అసలు నేను దానికి సూట్ అవుతానా లేదా, నేను దీనికి సూట్ అవుతానా లేదా. సో ఆ డిఫరెన్స్ కోసం ఐ హావ్ టేకెన్ ఇట్ అప్. సో 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైపోయింది నేను దేనికి సూట్ అవుతాను అని. సో వెంటనే రిజైన్ చేసేసి వచ్చేసాను. వచ్చి ఒక 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఈ ప్రిపరేషన్లోనే ఉన్నాను 2018 నుంచి 2021 సెప్టెంబర్. దాని తర్వాత అగైన్ ఐ జాయిన్ బ్యాక్ అండి ఇన్ ఐటీ ఫీల్డ్ ఇట్సెల్ఫ్ జిఎస్ అసోసియేట్. మళ్ళీ రీజాయిన్ అయ్యారు? జాయిన్ అయ్యాను, రీజాయిన్ అయ్యాను. సో ఇంట్లో మ్యారేజ్ ప్రెషర్ ఏమైనా ఉందా? ఐ మీన్ ఆబ్వియస్లీ బీటెక్ కంప్లీట్ అయిపోగానే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో మీకు మ్యారేజ్ ప్రెషర్ ఏమైనా ఉందా? సో దాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? మ్యారేజ్ ప్రెషర్ ఉంది అండి, బట్ అంత గ్రేట్ అమౌంట్లో ఏం లేదు, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా బాగా అండర్స్టాండింగ్. సో కొంచెం లాస్ట్ ఇయర్ నుంచే దే స్టార్టెడ్ ఆస్కింగ్, ప్రెషరైజ్ ఏం లేదు, అడుగుతున్నారు చేసుకుంటావా ఇంట్రెస్ట్ ఉందా అంటే. ఒక ఏజ్ వచ్చింది 25 దాటింది కదా అని, అంటే నాతో పాటే కజిన్స్కి అయిపోతుంది, సో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అది ఎలా బ్యాలెన్స్ చేసుకున్నామంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, నే ఇప్పుడు ఎందుకు నాకు వద్దు అప్పుడే, అంటే నాకు ఇంకా బెటర్ గోల్స్ ఉన్నాయి, బెటర్ కెరియర్ ఉంది అహెడ్ ఆఫ్ మీ, నాకు అది ఆల్రెడీ ఇంటర్నల్ గా తెలిసిన తర్వాత కూడా నేను దీంట్లోకి జంప్ అయ్యానంటే దట్ వుడ్ బి మై ఫాల్ట్ వాళ్ళకి చెప్పకుండా ఉండడం. సో వాళ్ళకి ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ నాకు ఇలాంటి ఫీల్డ్సే ఇష్టము, ఒకవేళ నేను ఐటీలోకి జంప్ అయినా యాజ్ అ ప్లాన్ బి నాకు దాంట్లో కూడా ఇంకా గ్రో అవ్వాలని ఉంది ఇన్ టు అ బెటర్ పొజిషన్, దాని తర్వాతే మ్యారేజ్ అనేది వస్తుంది అని. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకోవడం అంటే అదేమి చిన్న విషయం కాదు, అసలు ఐడియా రావడమే ఒక గొప్ప విషయం. బట్ అలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఉండాలి, చాలా సిచ్యువేషన్స్ చూసి ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీ లైఫ్లో ఏమైనా ఉందా? ఉందండి. ఎలా అంటే ఇప్పుడు ఈ సర్వీసెస్ అంటేనే బేసిక్లీ ఇట్స్ పబ్లిక్ సర్వెంట్ టైప్ కదా. సో స్పెసిఫిక్గా పోలీస్ అనే కాదండి, ఏదైనా కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఫీల్డ్స్లోని. సో నాకు వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఏంటంటే నేను మా పేరెంట్స్ కొంచెం ట్రైబల్ ఏరియాలో ఉండేవాళ్ళు చిన్నప్పుడు, ఎందుకంటే మా డాడీ రైల్వేస్లో పనిచేస్తున్నారు, అతని పోస్టింగ్స్ అలా పడేవి. సో అక్కడ మేము చూసేవాళ్ళం అండి ఎలా ఉండేది వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఒక స్కూల్ ఉండేది కాదు, పోలీస్ స్టేషన్ ఉండేది కాదు, హాస్పిటల్ ఉండేది కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఏమీ లేవండి. అండ్ వాళ్ళు జస్ట్ మూడు నమ్మకాల మీదే బతికేస్తున్నారు అనమాట, వాళ్ళు అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్తోనే బతికేస్తున్నారు, వాళ్ళకి అక్కడి నుంచి ఇంక బయటకు వచ్చే స్కోప్ కూడా లేదు. అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా తొందరగా పెళ్లి చేసేవాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్, ఇలాంటి బిగ్ థింగ్స్ చూసామండి. అది చాలా చిన్నగా మనకి బయట నుంచి అనిపిస్తుంది, బట్ మీరు అక్కడ కూర్చొని ఆ ఇంట్లో ఉండి చుట్టుపక్కల చూస్తుంటే అందరు చెప్తుంటే అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నేను అంత చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఇవన్నీ విన్నామండి, కానీ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. కానీ ఒక్కసారి ఈ ఫీల్డ్ అనుకొని మనం లేదా బయట ఇన్ జనరల్గా ఒక ఊహ తెలిసిన తర్వాత మనం న్యూస్ పేపర్స్లో చదువుతున్నప్పుడు అనిపిస్తుంది ఇది అప్పట్లో విన్నాము, అప్పట్లో చూసాము, మన చుట్టూ జరిగింది అని మనం ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు, మనకు తెలియలేదు ఇవ్వాలి అని చెప్పి, అంటే అవేర్నెస్సే లేదు అసలు జనాలకి. సో అప్పుడు అనిపించింది ఇలాంటి సర్వీసెస్లోకి వస్తే ఇలాంటివి ఎన్నైనా ఆపచ్చు, అంటే మీకు బేసిక్లీ దీంట్లో పవర్ ఉంటుందండి అంతే, ఆ పవర్ని మీరు మంచిగా యూటిలైజ్ చేయాలి. సో ఇది ఓన్లీ నేను చెప్పింది మీకు ట్రైబలే, కానీ దాంట్లో చూసింది ఉమెన్ ఇష్యూస్ మేము చూసాము పర్సనల్గా ఎలా ఉంటాయి, అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూస్ చూసాము, అండ్ అక్కడ వైలెన్స్ కూడా ఉండేది, ఇన్సర్జెన్సీ ఉండేది, ఇలాంటి మేజర్ థింగ్స్ అంటే మైనింగ్ ఇష్యూస్ ఉండేవి. ఇవి చూసిన తర్వాత అంటే కొంచెం దానికి ఫేమస్ అండి అరకు ఏరియాస్లో ఉన్నప్పుడు, అండ్ ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కూడా అక్కడైతే మరీ ఎక్కువగా ఉండేది ఇలాంటివి. సో అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి బయట జనాల్లో. సో మనం అంటే కొంచెం ప్రివిలేజ్డ్గా బతికేస్తున్నాం కాబట్టి మనకు తెలియట్లేదు చుట్టుపక్కల, కానీ వై నాట్ అస్, మనం ఎందుకు చేంజ్ అవ్వకూడదు, మనం ఎందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళకూడదు, మనం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆపకూడదు. సో ఆ పవర్ మనకి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని గుడ్కి యూటిలైజ్ చేసామనుకోండి, మనకు కూడా సోల్ సాటిస్ఫైడ్గా ఉంటుంది, వీ కెన్ స్లీప్ హ్యాపీయర్ దట్ వీ డిడ్ సంథింగ్, ఏదో చేసాం అందరికీ అనే ఒక చిన్న ఫీలింగ్. సో అది ఐ థింక్ అందరికీ ఉండాలి. సో చాలా మందికి మీలాగే సివిల్స్ క్రాక్ చేయాలని, సివిల్ సర్వెంట్ అవ్వాలని ఉంటుంది. సో అసలు ప్రాసెస్ ఏంటి? చాలా మందికి ప్రాసెస్ దీని ప్రాసెస్ జనరల్గా తెలియదు. సో ప్రాసెస్ ఏంటి? సో ప్రాసెస్ అండి, ఫస్ట్ మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలి, దట్స్ మ్యాండేటరీ అండి దీంట్లో. సో మీరు బీటెక్ అయినా పర్లేదు, బీఎస్సీ అయినా ఏదైనా కూడా ఒక బేసిక్ డిగ్రీ ఉండాలి, దానిలో 60% అబోవ్ మార్క్స్ ఉండాలి. సో దెన్ మీరు క్వాలిఫై అయినట్టు అట్లీస్ట్ అప్లై అండి. దాని తర్వాత ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ అన్నది మీరు క్లియర్గా ఆలోచించుకోవాలి,
సివిల్ సర్వీసెస్ అన్నది దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి యూపీఎస్సీ కూడా ఉంది, గ్రూప్స్ కూడా ఉన్నాయి, గ్రూప్ 1 ఉంది, 2 కూడా ఉంది, 3 కూడా ఉంది. చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఏ పొజిషన్కి వెళ్ళాలి, ఏ పోస్ట్లోకి వెళ్ళాలి అని మీకు ఒక ఐడియా ఉంటే అప్పుడు మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనేది మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీకే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని ఉంటే మీరు ఫస్ట్ యూపీఎస్సీ సైడ్ చూడాలండి సివిల్స్. దాని తర్వాత సపోజ్ మీరు ఇలా డిఎస్పీ అవ్వాలి, డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, ఇలాంటి ఫీల్డ్లోకి రావాలి, ఏపీలోనే ఎక్కువ వర్క్ చేయాలి అనుకుంటే మీరు గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఏపీలో హైయెస్ట్ అండి దిస్ ఎగ్జామ్. అలా గ్రూప్ 2 కూడా ఉంది, దాంట్లో తహసీల్దార్స్, ఎంఆర్ఓసి ఇవన్నీ పోస్టులు వస్తాయండి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే మీరు ఏ పోస్ట్ కావాలి, మీరు దేంట్లో ఫిట్ అవ్వగలరు అనుకున్న ఎగ్జామ్ని చూస్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అని ఉంటాయండి, ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, ఇంటర్వ్యూ అని. ఇవి ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్కలా ఉంటాయి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఉందనుకోండి, దాంట్లోనే మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాంతో ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. గ్రూప్ 1 ఇప్పుడు చూసుకుంటే దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. గ్రూప్ 2కి వస్తే ఇంటర్వ్యూ ఉండదండి, డైరెక్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇలా మీరు ఒక ఎగ్జామ్ని పట్టుకుంటే దాంట్లో ఎలా ఉంటాయి స్టేజెస్ అనేది తెలుసుకోవాలి. 2, సిలబస్ రీడింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. ప్రిలిమ్స్కి ఒక టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, మెయిన్స్కి ఇంకో టైప్ ఉంటుందండి. తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు మీకు చెప్తారు ఎలా ప్రిపేర్, అవి కూడా ఉంటాయి. సో అది ఒకటి ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుతుందండి. ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంది, దాంట్లోని మీరు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, అది ఆబ్జెక్టివ్ అంటే జస్ట్ టిక్ పెట్టడమే ఏది కరెక్ట్ ఆన్సర్ అని. సో అది ఒక ఫస్ట్ లెవెల్. దాంట్లోని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుందండి. నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా దానిలో? ఉంటుందండి. నెగటివ్ మార్కింగ్ ఏపీపీఎస్సీలో ఇంట్రడ్యూస్ కూడా చేసేసారు మా 2-3 అటెంప్ట్స్ లాస్ట్ నుంచి. సో యూపీఎస్సీలో ఎప్పటి నుంచో నెగటివ్ మార్కింగ్ ఉందండి, -1/3 ఉంటుంది. ఏపీఎస్సీలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు నెగటివ్ మార్కింగ్ అనేది. ఇప్పుడు 2017 నోటిఫికేషన్ అప్పుడు కూడా ఉందండి, 2 అటెంప్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యేవి. సో వీళ్ళు కొంచెం ఏపీపీఎస్సీ ఏంటంటే యూపీఎస్సీ స్టైల్లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ అప్రిషియబుల్. సో గ్రూప్ 2కి కూడా ఇలా ఉంటుందండి. నెగటివ్ మార్కింగ్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది గ్రూప్ 2కి. సో అలా ప్రిలిమ్స్ లోని ఆబ్జెక్టివ్ ఉంటుంది ఫస్ట్, అది మినిమం క్వాలిఫికేషన్ మార్క్ వచ్చేయాలి. అది వస్తేనే దాని ప్రకారం కట్ ఆఫ్స్ ఉంటాయి. అది పాస్ అయిన తర్వాత మెయిన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్స్ కి మీకు 3-4 మంత్స్ టైం ఇస్తారండి ఫర్ ప్రిపరేషన్. అది కంప్లీట్ గా గ్రూప్ 1లోని సివిల్స్ లోని కూడా రిటర్న్ ఎగ్జామ్. సో మీరు ఎలా అయితే 10th క్లాస్ బోర్డు లో కూర్చొని రాస్తారో అలా ఇక్కడ కూడా రాయాలి. సో ఇప్పుడు యూపీఎస్సీ చూసుకుంటే దాంట్లో మీకు 7 పేపర్స్ ఇన్ జనరల్ గా సేమ్ లైక్ ఇక్కడలానే ఉంటాయండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లానే. బట్ అక్కడ 2 ఎక్స్ట్రా పేపర్స్ ఉంటాయి మీకు. అది మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నాను అప్పట్లో ప్రిపరేషన్ కోసం అని. బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నేను రాశాను కదండి, దీంట్లోని మీకు ఆ 2 పేపర్స్ ఉండవు. అది తప్ప సిలబస్ ఆల్మోస్ట్ ఇంకా యూపీఎస్సీ లానే ప్రిపరేషన్ ఈసారి ఉంది. సో అది అయిపోయిన తర్వాత 7 పేపర్స్ కంటిన్యూస్ పెట్టేస్తారండి, 3-3 అవర్స్ పర్ పేపర్ ఎగ్జామ్ రాయాలి. మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క పేపర్ లోని, 30 నుంచి 15 మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని ఆ చాయిస్ బాగా క్రియేట్ చేసుకొని రాసుకోవాలి ఒక్కొక్కటి. ఒక్కొక్క దాని 10 మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో ఎస్ఏ పేపర్ కూడా ఒకటి ఉంటుంది. ఎస్ఏ పేపర్ లోని మీకు 3 క్వశ్చన్స్ రాయాలండి, ఈచ్ వన్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇది గ్రూప్ 1 లో ప్యాటర్న్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, దీంట్లోని ఇది 750 మార్క్స్ కండి ప్రెసెంట్ అయితే ఈ నోటిఫికేషన్ లో. సో దీంట్లో మీకు ద మ్యాక్స్ మార్క్స్ వచ్చేసాయి అనుకోండి, దెన్ టాప్ 300 అంటే సపోజ్ 150 పోస్ట్ లోనే అండి, 1:2 రేషియోలో తీస్తారు మీకు ఇంటర్వ్యూకి. సో 150 పోస్ట్లు ఉంటే మీకు 2:300 అలా తీస్తారు. ఈసారి 325 తీసారు, పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో 325 తీసి దాంట్లోంచి దే గేవ్ ఓన్లీ హాఫ్ మెంబర్స్ కి వస్తాయి పోస్ట్లు ఆబ్వియస్లీ. సో వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చాయండి ఆఫ్టర్ దిస్. సో ఇది గ్రూప్ 1 ప్రాసెస్. గ్రూప్ 2 అయితే ఇంటర్వ్యూ ఒకటి ఉండదు, వాళ్ళకి మెయిన్స్ కూడా ఓన్లీ రిటన్ ఎగ్జామ్. గ్రూప్ 2 వాళ్ళకి ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ కూడా అండ్ మెయిన్స్ కూడా వాళ్ళకి ఆబ్జెక్టివ్. సో 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తారండి, ర్యాంక్స్ ఇచ్చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అయిపోతాయి. మాకు ఇంటర్వ్యూ అనేది ఒక ఎక్స్ట్రా లేయర్. బట్ న్యూ థింగ్ ఏంటంటే నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి ఉండదండి ఇంటర్వ్యూ తీసేస్తున్నారు. గ్రూప్ 1 లో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ మాకు కూడా ఇంకా రిటర్న్ 7 పేపర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పోస్టింగ్స్. సో ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ నుంచి క్రాక్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ ప్రిలిమ్స్ అయిపోతుంది, దాంట్లో మినిమం మార్క్స్ మెయిన్ 750 మార్క్స్ లో ఎవరు టాపర్స్ అయితే వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్స్. ఇది న్యూగా నోటిఫికేషన్ 750 మార్క్స్ అండి. సో కొత్తగా జియో పాస్ చేశారు, దాంట్లో ఇంటర్వ్యూ లేదని చెప్పేశారు నెక్స్ట్ టైం నుంచి.
సో ఇది అంతా ఒక హోల్ ప్రాసెస్. మీరు ఏంటి అన్నది తెలుసుకొని ఏ పోస్ట్ కన్నా తెలుసుకొని ఆ మెయిన్ ఎగ్జామ్ కి వెళ్తే అక్కడ నుంచి మీరు సిలబస్ రీడ్ చేయాలి బాగా. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు సిలబస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ తక్కువ మార్క్స్ కాబట్టి సిలబస్ తక్కువ ఉంటుందండి కొంచెం, బట్ ఎక్కువ టైప్స్ ఉంటాయి దాంట్లోని. కానీ మెయిన్స్ లో ఎలా ఉంటుందంటే చాలా ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి ఒక సబ్జెక్ట్ కి. ఒక పాయింట్ పట్టుకుంటే అది ఏంటి, దాంట్లో ఏం చదవాలి అన్ని తెలుసుకోవాలి. కైండ్ ఆఫ్ మీరు ఇంకా వికీపీడియాలో బిహేవ్ చేయాలి అక్కడ ఒక్కొక్క దానికి. సో అలాగా ఒక 7 పేపర్స్ కదండి, దాంట్లో 2 పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బేసిక్ మార్క్స్ రావాలి. ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మా దాంతో, తెలుగు పేపర్ ముందు లేదు. సో నెక్స్ట్ 5 పేపర్స్ కౌంటింగ్ లోకి వెళ్తాయి, అది 750 కౌంటింగ్. సో దాంట్లో అన్ని కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, కామన్, సైన్స్ అండ్ టెక్ అన్ని. సో సివిల్స్ క్రాక్ చేయాలనుకునే వాళ్ళందరూ 24/7 చదువుతూనే ఉండాలేమో అనుకుంటారు. సో మీరు వాళ్ళకి చెప్పేది ఏంటి? ఐ మీన్ బుక్ నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ దీనికి. సో మీరేం చెప్తారు దానికి? అవునండి, సో బేసికలీ బుక్స్ అనేది ఇంపార్టెంటే, బికాస్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దాంట్ నుంచే వస్తుంది. బట్ అది కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న జనరల్ నాలెడ్జ్ కూడా మీరు అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది అన్నది క్వశ్చన్ చేసుకుంటే. ఇప్పుడు రీసెంట్గానే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. సో అది అవుతున్నాయి అని అందరికీ తెలుసు, కానీ దాని ప్రాసెస్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అంటే మినిమం ఎంతూజియాజం అది ఉంటే ఇట్స్ మోర్ ఈజియర్ అండి దీంట్లో. అండ్ 24/7 చదవాలి అని ఎక్కడ లేదండి, దట్స్ జస్ట్ ఎ మిత్ దట్ మీరు 16 అవర్స్ చదవాలి, 18 అవర్స్ చదవాలి అని ఏం లేదు. నేను మైసెల్ఫ్ ఎలా అయితే మనం జాబ్లో 8 అవర్స్ వర్క్ చేస్తామో పర్ డే అలానే నేను 8 అవర్స్ చదివాను. సమ్ టైమ్స్ ఎగ్జామ్ ముందు మాత్రం స్ట్రెచ్ చేసేవాళ్ళం అండి, అందరు స్ట్రెచ్ చేస్తారు రివిజన్స్ కి. సో అప్పుడు 16 అవర్స్ కూడా వెళ్ళేది అప్పుడప్పుడు, కొన్ని రోజులు స్లీప్లెస్ నైట్స్ కూడా అయ్యాయి, అసలు నిద్రపోలేదు చదువుతున్నప్పుడు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి, బట్ అదే ఇయర్ అంతా ఉండదు. సో ఆ ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో రీసెంట్ గా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ మీద ఒక హైకోర్టు ఇష్యూ నడిచింది. సో ఏంటది? సో హైకోర్టు, సో బేసిక్లీ కోవిడ్ వల్ల అండి ఫస్ట్ ఎలక్ట్రానిక్ కరెక్షన్ చేశారు. సో జియోలోని మాన్యువల్ కరెక్షన్ అన్నది ఉంది. సో వీళ్ళు ఎలక్ట్రానిక్ చేయడం వల్ల హైకోర్టు దాన్ని ఫస్ట్ ఒక రిజల్ట్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఏప్రిల్లో 325 మెంబర్స్ సెపరేట్ లిస్ట్ ఇచ్చారు. కాకపోతే మేమందరం వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్, మేము వెళ్ళి వీ ఆస్క్ ద కోర్ట్ దట్ ఇది మాన్యువల్ కరెక్షన్ చేయలేదు, ఎలక్ట్రానిక్ చేశారు డ్యూ టు కోవిడ్, అది తప్పు కదా అని చెప్పి. సో దెన్ అది స్క్వాష్ చేసేసారండి ఆ రిజల్ట్ ని, చేసి మళ్ళీ ఈ ఇయర్ రిలీజ్ చేశారు మాన్యువల్ గా కరెక్ట్ చేసి అండర్ సవాంగ్ సార్. హీ వాజ్ మేడ్ కొత్తగా అతనే అయ్యారు ఏపీఎస్సీ చైర్మన్, అండర్ హిమ్ ప్రాపర్ విజిలెన్స్ తోని మాన్యువల్ కరెక్షన్ చేశారండి. సో ఆ కేసు అయింది. సో ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేశారు, ఐ మీన్ మాక్ ఇంటర్వ్యూస్? మాక్ ఇంటర్వ్యూస్ నేను భవాని సార్ అని, భవాని కొడాలి సార్ అని ఒకరు ఉన్నారు, అతని దగ్గర తీసుకున్నాను. కాకపోతే నేను హార్డ్లీ 1 ఇంటర్వ్యూని ఇచ్చానండి. ఐ వాజ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ మై కమ్యూనికేషన్ స్కిల్స్, కాబట్టి నాకు జస్ట్ మ్యాటర్ తెలియాలి. సో ఐ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. సో అందుకు నేను ఏం చేశానంటే అప్పటికి కొంచెం గ్రిప్ తగ్గింది కాబట్టి నేను 15-20 డేస్ నేను బాగా యూటిలైజ్ చేసుకున్నాను. ఏమైంది పాస్ట్ 3-4 మంత్స్, ఎందుకంటే ఇంటర్వ్యూ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ నడుస్తున్నాను. సో పాస్ట్ 3-4 మంత్స్ ఏం జరిగింది అదంతా పేపర్స్ మళ్ళీ తెచ్చుకున్నాను నేను, స్పెషల్గా డాడ్ తెచ్చారు, తెచ్చి మేము డిస్కస్ చేసుకున్నాం అసలు ఏం జరిగింది ఇది అది అని. సో నాకు మాక్ ఇంటర్వ్యూస్ కన్నా ఎక్కువ ఇది హెల్ప్ఫుల్ అయింది, ఎందుకంటే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలనేది నాకు ఒక ఐడియా ఉందండి ఆల్రెడీ. సో ఎందుకంటే డాడ్తో కూడా ఎక్కువ డిబేట్స్ చేసేవాళ్ళమే అండ్ ఆల్. సో ఇది ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది. ఓకే, సో డిఎస్పీగా అచీవ్ చేయడం అంటే అదేమి చిన్న విషయం కాదు. సో ఏ అటెంప్ట్లో క్లియర్ చేశారు? ఇది ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనా? ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు. అవునండి. వావ్, గ్రేట్.